క్రైస్తలార్ దేవుని స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారని ప్రభు యొక్క మహాకృపను బట్టి మీరందరూ కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వదించి అభివృద్ధిపరిచి ఆయన ఉన్నతమైన శ్రేష్టమైన కృపల ముందుకు నడిపిస్తూ మరింతగా దేవుని యొక్క కృపలో మీరందరూ వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. ఉదయకాల సమయంలో అనుదిన వాగ్దానం మనం చూసుకున్నట్లయితే మార్కు సువార్త 7:24-25 వచనాల్లో మీరు చదువుకున్నట్లయితే అక్కడ ఒక స్త్రీ గురించి మనం చూడొచ్చు. సురేఫెనికియా కుమార్తెను బాగు చేయుట. ఇక్కడ ఒక స్త్రీ అండి, ఆ యొక్క కుమార్తెకి దెయ్యం పట్టినప్పుడు యేసయ్య పాదాల దగ్గరకు వచ్చింది. యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా నా కుమార్తె ఎంతగానో బాధపడుతుంది అని చెప్పేసి ఆ యొక్క స్త్రీ యేసు ప్రభుని బ్రతిమలాడుకుంటుంది. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదాల మీద పడెను. ఈరోజు ఆయన పాదాల దగ్గరకు వచ్చి, ఎవరైతే ప్రభువా నన్ను బాగు చేయయ్యా, ప్రభువా నా కుటుంబాన్ని విడిపించాయా, ప్రభువా నా కుటుంబానికి మేలు చేయయ్యా, ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గరకు వచ్చి, ఈ స్త్రీ చూడండి వచ్చి అడుగుతుంది, ప్రభువా నా కుమార్తెను బాగు చేయయ్యా అని చెప్పేసి ఆమె యొక్క ప్రభు ఎడల ఆమె యొక్క భయభక్తులు కలిగి ఉండుట మనం చూడగలుగుతున్నాం. ఆయన దేవుని యొక్క సమాజ మందిరంలో ఉన్నప్పుడు ఏడ్చుచూ ఆమె దేవుని సన్నిధిలోకి వచ్చింది, దుఃఖముతో వచ్చింది. లోకాసువార్త 7:38 వచనంలో కూడా ఒక స్త్రీ వచ్చిందండి, ఏడుస్తూ ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆయన పాదాల వెనుక బాగాన ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు కారుస్తూ ఆయన పాదాలు కన్నీటితో తుడుస్తూ ఆయన పాదాలను తన వెంట్రుకలతో తుడుస్తూ అంత మాత్రమే కాకుండా ఆ పాదాలకు అత్తరు పూస్తూ ఎంతగానో తనను తాను తగ్గించుకుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ సురేఫెనికియా వంశస్థులో ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీ, ఆమె గ్రీకు దేశస్థురాలు. అయితే ఇక్కడ యేసు ప్రభుని అడుగుతుంటే యేసయ్య అంటున్నాడు కదా, అమ్మ పిల్లలు తినేటువంటి రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం వ్యక్తం కాదు అని చెప్పినప్పుడు, అవును నిజమే ప్రభువా, ఒక్కొక్కసారి యజమాని యొక్క బల్ల మీద నుంచి పడి ఉన్నటువంటి ఆ ముక్కలు తీసుకొని కుక్క పిల్లలకు వేస్తాం కదా, ఎంతగా ఆమె తగ్గించుకుందో చూడండి. దేవుడు ఆమె తల్లి యొక్క ప్రేమ ఎంత విశ్వాసంతో, ఎంత గొప్ప విశ్వాసాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందంటే, ఒక్కొక్కసారి మన విశ్వాస జీవితంలో పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. ఆ పరీక్షలో మనం నిలబడినప్పుడు రెండంతలుగా దేవుని పొందుకోగలుగుతాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ విషయంలో కూడా దేవుడు అదే చూశాడండి. విశ్వాసముతో ఆమె పలుకుతుంది, విశ్వాసముతో దేవుని సన్నిధిలో అలాగే ఆ యొక్క విశ్వాసముతో ఎదురు చూస్తున్నప్పుడు నిజమే ప్రభువా అని చెప్పేసి ఆమె తమను తాను తగ్గించుకున్న జీవితాన్ని చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా పట్టు విడువక ప్రార్థిస్తుంది, పట్టు విడువక దేవుణ్ణి అడుగుతుంది, పట్టుదలతో అడుగుతుంది, నా కుమార్తెను ఎలాగైనా నువ్వు బాగు చేయాలి ప్రభువా అని చెప్పేసి దేవుని సన్నిధిలో తగ్గించుకొని పట్టు విడవకుండా విశ్వాసముతో ఆయన పాదాల దగ్గరకు వచ్చిందండి. ఈరోజు నీవు కూడా అంతే. దేవుని దగ్గర విశ్వాసముతో తగ్గించుకొని, నిన్ను నీవు తగ్గించుకొని ఎప్పుడైతే విశ్వాసముతో ప్రభు సన్నిధిలో నువ్వు ఉండగలుగుతావో ఖచ్చితంగా ఏ రోగమైతే, ఏ బలహీనత అయితే, ఏ సమస్య అయితే, ఏ అప్పులైతే, ఏ పరిస్థితులైతే నిన్ను పట్టి పీడుస్తున్నాయో వాటన్నిటిలో నుంచి విజయము పొందుకుంటావు. ఈ వాక్యాన్ని మీ జీవితంలో విశ్వాసముతో మీరు ఈ స్త్రీవలే పట్టుదల కలిగి దేవుని సన్నిధిలోకి రండి, ఆయన పాదాల దగ్గర కూర్చోండి, దేవుడు ఖచ్చితంగా మీ జీవితాలకు మేలు చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన. తండ్రి నీకు వందనాలయ్యా, పరిశుద్ధుడాని స్తోత్రాలు. ఈ స్త్రీ వలె, ఈ సురేఫెనికి ఆ వంశస్థుల్లో ఉన్నటువంటి స్త్రీ ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గరకు వచ్చి పదే పదే ప్రభువా నా కుమార్తెను బాగు చేయ, నా కుమార్తెను విడిపించేయి అన్నప్పుడు, ప్రభువా యేసయ్య మీరు అంటున్నారు కదా
పిల్లలు తినేటువంటి రొట్టె ముక్కలు తీసి కుక్కలకు వేయటం యుక్తం కాదన్నప్పుడు నిజమే ప్రభా, ఆమె తగ్గించుకుంటుందయ్యా. ఈరోజు మా జీవితాల్లో కూడా తగ్గింపు కావాలి, మా జీవితాల్లో కూడా ప్రార్థన పట్టు విడువని ప్రార్థన జీవితం కావాలి. అంత మాత్రమే కాదయ్యా, నీ సన్నిధిలో విశ్వాసముతో విధేయతతో నమ్మకంతో తండ్రి నీ సన్నిధిలో మేము పలకాలి. దేవుడు చేస్తావయ్యా, నువ్వు చేయగలవయ్యా, నువ్వు విడిపించగలవు, నువ్వు బాగు చేయగలవు, నువ్వు మేలు చేయగలవు అనేటువంటి ఒక విశ్వాసముతో నీ సన్నిధిలో ప్రభా ప్రార్థించగలిగేటువంటి కృప మా అందరికీ కలుగునుగాకని ప్రార్థిస్తూ నీ బిడ్డలందరినీ దీవిస్తూ యేసు నామములో అటువంటి గొప్ప విశ్వాసముతో ముందుకు కొనసాగే కృపను అనుగ్రహించమంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.